భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆయన రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, మీ మిత్రపక్షం అధినేత పిఠాపురం నుంచి వారాహి యాత్ర ప్రారంభించనున్నారు, మరి ఏం జరగబోతోంది పిఠాపురం రాజకీయాలు ఎలాగా మలుపు తీసుకోబోతా ఉన్నాయి? అయితే నిన్న అనుకుంటాను రోజా గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీజేపీ ఎన్డీఏ బీజేపీ టీడీపీ జనసేన కలిసింది కాబట్టి ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకున్నారు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో. అంటే నిన్న మొన్నటి దాకా తాకట్టు కాంది, మరి ఈ రోజు ఎట్లా తాకట్టు పెట్టినట్టు అవుతుంది? బ్రహ్మరాయుడు గారు, ముందుగా నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుకున్నావు ఖచ్చితంగా ఎందువరకు నేను ఎంతవాడు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రశాంతంగా విన్నాను. మధ్యలో చిన్నప్పటి గారు వచ్చారు మన కిరణ్ మాట్లాడుతున్నప్పుడు, చిన్నప్పటి గారికి కూడా నేను నా రిక్వెస్ట్ సోదరుడికి. నాకు చిన్నప్పటి గారిని తెలిసిన చాలా సంతోషం వేసింది, ఎందుకనంటే ఆయన యొక్క కాన్ఫిడెన్స్. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు వైసీపీ ఓడిపోతుందని, అయినప్పటికీ కూడా అంత విశ్వాసంతో ఆయన మేము గెలుస్తున్నామని చెప్పడమేగా. మిగతా ప్యానలిస్ట్ లాగా నేను చాలా మంది చూశాను, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కడుపుకు అన్నం తిన్నారా అనే మాటలు మాట్లాడుతుంటారు వైసీపీ నుంచి వచ్చి. కానీ చిన్నప్పరెడ్డి గారు మాత్రం ఆ విధమైన భాష ప్రయోగించడం వల్ల సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ రెండోది, ఆయన దమ్మున్న పార్టీ మాది అన్నారు. మీకు దమ్ము లేదని మా ప్రాంతాల్లో గ్రామాల్లో అంటుంటారు, మీ దగ్గర కూడా అంటారు లేదు తెలియదు బ్రహ్మనాయుడు గారు, వాడు దమ్ము కొట్టాడురా అంటారు. దమ్ము కొట్టాడంటే గంజాయి తాగాడు. మన రాష్ట్రంలో గంజాయి మాత్రం చాలా విస్తృతంగా ఉంది, దమ్ము కొడుతున్నారు చాలా ఉంది. కాబట్టి ఆ దమ్మును గుర్తు చేశారు మన చిన్నప్పుడు గారు. ఒకటి, రెండవది పిఠాపురం నుంచే కదా మన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంతే కదా, ఇట్స్ ఫైన్ క్లియర్ కదా శాంతి ప్రసాద్ గారు, అంతే కదా. పోటీ చేయడం లేదు, అది రాజువాక ఇంకేదో చాలా క్లియర్ గా జనసేన అధినేత ఉన్నారు, పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, పిఠాపురం నుంచే వారాహ యాత్ర ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆయన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, పెద్ద జనాకర్షణ గల నాయకుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి ప్రచారం ప్రారంభించాలనేది ఒకటి, పిఠాపురం ఒక పవిత్రమైన పుణ్యస్థలం. జనసేన విడుదల చేసిన ఉత్తర్వులో కూడా చాలా స్పష్టంగా పిఠాపురం యొక్క ప్రాధాన్యత, పిఠాపురం యొక్క గొప్పతనం, పిఠాపురం యొక్క పవిత్రత గురించి ప్రస్తావిస్తూ అక్కడి నుంచి వారాహయాత్ర ప్రారంభిస్తుండాలని చెప్పారు. మనందరం కూడా దాన్ని ఆహ్వానించాలా, స్వాగతించాలా. మళ్ళా యాత్ర అయిన తర్వాత మళ్ళా పిఠాపురం ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచే అంత యాక్టివిటీ నడుపుతానని చెప్తే దానికి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు, దాన్ని రాష్ట్ర ప్రజలు మిత్రపక్షాలు కూడా స్వాగతిస్తున్నారు. ఒకటి, రెండవది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నాకు బాగా గుర్తుంది, పిఠాపురంలో మీరు ఓటుకు 100,000 రూపాయలు ఇచ్చినా కానీ గెలిచేది నేనే అత్యధిక మెజారిటీతో అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఎంత ఇచ్చినప్పటికీ కూడా, ఎంత డబ్బు పంచినప్పటికీ కూడా గెలిచేది మాత్రం ఖచ్చితంగా ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది స్వయంగా ముఖ్యమంత్రి రావచ్చు, మీరు చెప్పే మిథున్ రెడ్డి గారు రావచ్చు, మొత్తం క్యాబినెట్ అంతా పిఠాపురంలో కూర్చోవచ్చు, బట్ గెలుపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైంది. ఒకటి, రెండవది ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఓడించాలని మొత్తము ఆ పార్టీ యంత్రాంగం అంతా పనిచేస్తే ఎప్పుడు సఫలం కాలేదండి. బ్రహ్మనాయుడు గారు నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు చాలా చిన్న వయసులో మేము అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చి నేను యువమోర్చాలో యూత్ వింగ్ లో ఉన్నాను బీజేపీలో, నాకు బాగా గుర్తుంది. ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత మళ్ళా ఎన్నికలకు వచ్చారు ఆయన అసెంబ్లీని రద్దు చేసి, అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కావల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ కావల్లో అప్పుడు యానాదిరెడ్డి గారిని ఆయన, యానాదిరెడ్డి గారు మొట్టమొదట ఎన్టీ రామారావు ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసినప్పుడు యానాదిరెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు, కావల్లో మా నెల్లూరు జిల్లా కావల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. మళ్ళా ప్రభుత్వం కూల్చిన తర్వాత వారు మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి మళ్ళా ఎన్నికలకు వస్తున్నప్పుడు మళ్ళా కావల్లో కూడా తిరిగి
యనాద్రి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఎందుకో మధ్యలో కౌంటర్ మాండ్ అయింది, ఎలక్షన్ ఆగిపోయింది. ఎందుకంటే ఎవరో పోటీ చేసిన అభ్యర్థి ఏదో చనిపోయారు, అందువల్ల ఎలక్షన్ ఆగిపోయింది. మళ్ళా తిరిగి అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిపోయింది, కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది, బై ఎలక్షన్ కావల్లో జరిపారు. కావల్లో మళ్ళా తిరిగి యనాద్రి రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం టీడీపీ కేబినెట్ అంతా వచ్చి కావల్లో కూర్చున్నది బ్రహ్మనాయుడు గారు. టీడీపీ కేబినెట్ అంతా కావాలో కూర్చున్నారు, అధికారాన్ని ఉపయోగించారు, డబ్బులు పంచారో లేదైతే నాకైతే గుర్తులేదు, కానీ అన్ని రకాల చేసినప్పటికీ కూడా అప్పుడు యనాద్రి రెడ్డి గారు విజయం సాధించారు. ప్రజలు అర్థించి ఎందుకు ఇంతమంది ఈయనకి వ్యతిరేకంగా వస్తున్నారు అనేది ఒక రకమైన సానుకూలత దాని మీద పెరిగి అద్భుతమైన విజయం సాధించారు యనాద్రి రెడ్డి గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అటువంటి పనులు చేయదలుచుకుంటే ఈ అధికార పార్టీ, ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారనే విషయంలో ఎటువంటి అనుమానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. వారాహిని గురించి మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. వారాహి విషయం మీద ఈ ప్రభుత్వము అధికార పార్టీ ఏ విధంగా వివాదాలు సృష్టించిందో, మేము రిజిస్ట్రేషన్ చేయము అక్కడ తయారు చేశారు ఆ రంగు, వారాహి రంగు మీద ఒక వివాదము. కాబట్టి వారాహి అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన వాహనంగా తయారు చేశారు. ప్రచార రథాలు అన్ని అందరూ కూడా ప్రచార రథాలు తయారు చేసుకుంటారు కదా, వారాహి కొంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసింది. వారికి ఈ ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి వారాహి ఈజ్ గోయింగ్ టు రోల్ టువర్డ్ ది ఆంధ్రప్రదేశ్. ఒకటి, రెండవది అన్ని మిత్రపక్షాలకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాన్ని దించడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఈ యొక్క ఎన్నికల ఒప్పందంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా రిస్క్ తీసుకున్నారు. అండ్ మొన్న 24 నుంచి కూడా 23 బీజేపీకి కూడా ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం, టార్గెట్ ఈజ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలా, రాష్ట్రాన్ని కాపాడాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, రాజకీయ కక్షలకు ఫుల్ స్టాప్ పెట్టాలా, అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలా, దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పెట్టాలా, రాజ్య పరిపాలన అనుభవ రాహిత్యం తోటి ఈరోజు చంద్రబాబు సంకల్పం పెడితే గాని పవన్ కళ్యాణ్ గారు, నేను చాలా మర్యాదగా మాట్లాడాను, మీరు మర్యాద తప్పు మాట్లాడలేదు, మీరు మర్యాద తప్పదు, మీరు ఎవరు సంకల్పం లేదు, మీరు ఎవరు ఒక్క నిమిషం, నేను మీలాగా దిగజారు మాట్లాడారు, మీరు ఇవ్వండి, మేము పొత్తు పెట్టుకున్నాం, ఏసు ఓపెన్ గా పొత్తు పెట్టుకున్నాం, అందులో ఏం అనుమానం లేదు, ఈ రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం. ఎవరు మరి రాజశేఖర రెడ్డి గారు 2004లో టిఆర్ఎస్ సంఖ్యలు లేదా ఆ రోజు సిపిఐ సిపిఎం సంఖ్యలు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎక్కలేదా? రాజకీయాలు పొత్తులు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో భాగం. చంద్రపురెడ్డి గారు మీరు సంఖలు ఇంకేదేదో దిగజారి మాట్లాడదు. మీరు మొదట ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా గౌరవం ఏర్పడింది మీలాగా, మిగతా వాళ్ళలాగా మీ వైసీపీ ప్రతినిధులాగా వచ్చి గుప్పు తెలియదు, జ్ఞానం లేదు, కడుపుకి ఏం తిన్నారని మీరు మాట్లాడలేదు. మీరు చెప్పదలు చాలా స్పష్టంగా చెప్పారు, కాన్ఫిడెన్స్ తో చెప్పారు, ఎస్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్, ఎస్ మీ కాన్ఫిడెన్స్ కు మాకేం అభ్యంతరం లేదు. ఒకటి, రెండవది, కాబట్టి ఈ రోజు పరిస్థితులు ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. గత బైగాన్ సార్ బైగాన్, మేము అందరం కూడా ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మేము విజయం సాధించి. ఒకటి, రెండోది, ఆయన క్వాలిఫికేషన్ ఏమిటి, ఈయన ఏం చదివాడు, ఇవి ఇప్పుడు చర్చనీయ అంశాలు కాదు కదా. ఎవరు ఇల్లిటరేట్, ఎవరు లిటరేట్, మీకు బ్రహ్మనాయుడు మీకు వయస్సు తెలియకపోవచ్చాము, కామరాజు నాడారు ఏం చదువుకున్నారండి, ఆంధ్ర చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏమి చదువుకున్నాడు ఆయన, హీ వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, హీ వాజ్ ఎ గ్రేట్, ఎంత గొప్పగా ఉండేవాడు, ఎంత మంచి పేరు, ఎంత నిజాయితీపరుడు. కాబట్టి చదువులకి రాజకీయాల్లో పెర్ఫార్మెన్స్ కి చదువు ఈరోజు పెద్ద పెద్ద మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.